ఓకే 100% ఉంది అంత. తర్వాత రీసెంట్ గా కావేరీ జలాల సమస్య రాజకీయాల నుంచి సినిమా వైపు మళ్ళింది. సో మీరు మన కన్నడ వెళ్ళినప్పుడు మేమేది అలా చేయటం, శివరాజ్ కుమార్ గారు సారీ చెప్పడం, ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ సారీ చెప్పడం, దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? ఇది కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను. నేను ఏ దృష్టిలో ఇది చూడగలనంటే, నేను సొంత డబ్బులు పెట్టి ఓ కొత్త భాష నేర్చుకుని ఆ భాషలో మా సినిమాలు రావట్లేదే అనే బాధలో ఇంకా ఎక్కువ 1.5 crore స్పెండ్ చేసి నేనే సొంత డబ్బింగ్ చేసి ఒక సినిమాని కన్నడలో రిలీజ్ చేయడానికి నేను ఇక్కడ పనులన్నీ మానేసి, మీకే తెలుసు ఒక సినిమా 5 లాంగ్వేజ్లో నేను చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా నాకు ఎంత పని ఉంటుందని, అన్నీ మానేసి బెంగళూరుకి వెళ్ళి ఆ సినిమా గురించి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు ఇక నేను లాస్ట్ ఒక మాట అన్నా, ఇక నుంచి నా అన్ని సినిమాలు కన్నడలో డబ్బు అవుతున్నాయి అవుతాయి అని చెప్తున్నాను. వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చి వాళ్ళతో మాట్లాడటం ఎందుకండి? వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటే మీరు మాట్లాడతారు, చెవులు లేని వాళ్ళతో మీరు మాట్లాడే ప్రాబ్లం పాయింట్ ఏంటి? సో మీరు చూసారు నేను హ్యాండిల్ చేసిన విధానం, నాకు డబ్బులు పోయినాయి, టైం బొక్క, నాకు ఆ సమస్యకి సంబంధమే లేదు, నేను కన్నడ ప్రెస్ మీట్లో ఉన్నా, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నన్ను ఏదో మోసం చేయాలని వచ్చిన వాళ్ళు, సో వాళ్ళతో ఎందుకు మనకి? సో దానికి నేను అదే చెప్పాను కదా, నేను తమిళోడా, తెలుగుడా, కన్నడ వాడా, మలయాళం వాడా, నేను నటుడండి, నేను నటుడిని. ఈ సినిమాలో మీరు ఈశ్వర్ను ఒక కుర్రాడిని చూస్తారు, ఆడే నేను. నేను ఈ సినిమాకి నేనే నాకు డబ్బులు ఇచ్చి హీరోగా, నువ్వు సిద్ధుగా ఉండొద్దు, ఆ కుర్రోడ్లా మారి చూపి అని అడిగితే నేను మారి చూపించేశాను. అదే మళ్ళీ ఈ అబ్బాయి మైసూర్లో పుడితే ఎలా ఉంటుందని ఊహించుకుని అక్కడ మైసూర్ స్లాంగ్ నేర్చుకుని ఓన్ డబ్బింగ్ చేసి వెళ్ళి సొంత కన్నడలో మాట్లాడుతున్నాను, ఆ ప్రెస్ మీట్ వచ్చి ఆపేస్తున్నారు. సో మీరు నన్ను అడగకూడదు ఇలాంటి పిచ్చి నాన్ సెన్స్ జరుగుతున్నప్పుడు. ఒక సొసైటీగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అడగాలి. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మనిషికి, సొంత డబ్బులతో సినిమా తీస్తున్న మనిషికి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు రేపు మీకు ప్రొటెక్షన్ ఉందా అని మీరు ఆలోచించాలి. నాకే సేఫ్టీ లేదంటే మీకు సేఫ్టీ ఎలా ఉందని మీరు ఆలోచించాలి. ప్రకాష్ రాజ్ ఫోన్లో మాట్లాడారు మీతో? సార్ నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడుతున్నాను సార్. సార్ నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా 100% మీతో దాని గురించి డిస్కస్ చేయను. ఎవరు మీరు? కాదు ఈ సురేష్ కొండేటి మళ్ళీ చెప్తున్నాను నేను, కాదు ఈ సమస్య ఫోన్లో నువ్వు ఎవరితో మాట్లాడదావు నాకు అవసరం లేదు. ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడదు నీకు అస్సలు అవసరం లేదు. ఈ సమస్యల గురించి ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ మైక్ పోతుంది, పక్కనే ఒక మనిషి రెడీగా ఉన్నాడు ప్రశ్న. ఇంకోటి ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్ రాస్తున్నాను. ఏంటి నేను ఇమేజిన్ రీసెంట్ గా ఓ మంచి కార్యక్రమానికి, అంటే రూమర్స్ రావడం లేదు, నెక్స్ట్ నెక్స్ట్ టైం వేస్ట్ చేయొద్దు. రెడీ సిద్ధార్థ్ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి క్రిటిక్స్ వస్తున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 20 ఇయర్స్ నుంచి స్టార్ హీరోగా ఉన్నారు, ప్రొడ్యూసర్ బాధలు ఇప్పుడు చెప్పారు, వాళ్ళు 2-3 సినిమాలు చేశారు, 4వ సినిమాకి ప్రొడ్యూసర్ బాధలు చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, ఇది రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేశారు, అక్కడికి వెళ్ళి పళనికి వెళ్ళి అలాంటి మిడిల్ క్లాసులు అది అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? సార్ ఈ సినిమా చూసి వెట్రిమార్ అని ఒక విషయం చెప్పారు డైరెక్టర్. వెట్రిమార్ని అన్నారంటే మీ ఇద్దరితో మాట్లాడాలి అని చెప్పి డీటెయిల్గా చెప్తున్నారు ఎన్ని లొకేషన్లో షూట్ చేశారని అడిగారు. ఎందుకు అని అడిగా, లేదు ఎన్ని లొకేషన్స్ షూట్ చేశారు. సో వెంటనే ఏం చెప్పారు, 96 లొకేషన్స్లో షూట్ చేశాం సార్. సో చిన్న ఊరు, గుడి ఉన్న ఒక చిన్న ఊర్లో 96 లొకేషన్స్ వెతికి తీస్తే నేను ఇక్కడే ఇలాగే తీస్తానని ఈయన రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక నటుడుగా ఆలోచిస్తే నాకు పెద్ద ప్రాబ్లం లేదు, ఎంత లైవ్ లొకేషన్ ఉన్నా యాక్టింగ్ ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే మనం ఆర్టిఫిషియాలిటీలో ఉండము. ఇప్పుడు ఒక రియల్ లొకేషన్లో మీ డ్రాయర్ ఓపెన్ చేస్తే ఆ డ్రాయర్లో ఏం ఉండాలో ఉంటుంది లోపల. ఫిల్మ్ సెట్లో మీ డ్రాయర్ ఓపెన్ చేస్తే అక్కడ చిన్న బిల్లు ఉంటుంది, ఏం ఉండదు అక్కడ ఫిల్మ్ సెట్లో. సో అలా ఉన్నప్పుడు నాకు నటుడుగా లైవ్ లొకేషన్ అంటే ఇష్టం, కానీ ప్రొడ్యూసర్గా లైవ్ లొకేషన్ అంటే కష్టం, ఎగురుతుంది. సో ఒకవైపు మా సిఎఫ్ఓ మా నాన్న, ఎందుకురా బయటకు వెళ్ళి షూట్ చేస్తున్నారు, 200 మందిని తీసుకుని అవుట్డోర్కి వెళ్తే ఒక్కొక్క సండే ఎక్స్ట్రా ట్రావెల్ బ్యాట అని నాకు ఆయన చెప్తున్నారు. చెప్పాను నాకే సినిమా నేర్పిస్తున్నారా మీరు, నాకు తెలుసు ఎంత అవుతుందని, డైరెక్టర్ కావాలంటే చేస్తున్నాం అంతే అని చెప్పి వెళ్ళిపోయాం.